హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పఠారణ. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రూ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ నేను ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఫ్యూచర్ మొత్తం కూడా మన క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పబోయే వేరియంట్లోకి మారే అవకాశం ఉంటుంది. అవే యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడానికి వీలుగా ఉన్నటువంటి రూపే క్రెడిట్ కార్డ్స్. గైస్, ఈ రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించి ఆల్రెడీ నేను ఇన్ డీటెయిల్గా వీడియోతో చేస్తాను. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో యూపీఐ పేమెంట్స్ అనేవి మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు మర్చెంట్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, అంటే మర్చెంట్ పేమెంట్స్ ఉంటాయి కదా, అంటే నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ కాకుండా బయట మీరు వెళ్ళినప్పుడు స్కాన్ చేసి పే చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా మర్చెంట్ పేమెంట్స్ కింద మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వాటి యొక్క పేమెంట్స్ అని కూడా మనం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకునే మనం ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించారంటే నాకు హెచ్డిఎఫ్సి యొక్క టాటా నియో రూపే క్రెడిట్ కార్డ్ ప్లాటినం రావడం జరిగింది. అలాగే ఇంకోటి యాక్సిస్ బ్యాంక్ ఒక ఇండియన్ ఆయిల్ రూపే క్రెడిట్ కార్డు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 1 లక్ అయితే నాకు లిమిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక టాటా నియో క్రెడిట్ కార్డు కూడా నాకు 52,000 లిమిట్ అయితే ఇచ్చారు. సో మంచి లిమిట్ ఇచ్చారు ఫ్రెండ్స్. మరి ఈ లిమిట్ని నేను మంత్లీ యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఏ అప్లికేషన్ ఉపయోగించుకొని ఎలా మనం పేమెంట్ చేసుకోవాలనేది లైవ్లో చూపించబోతున్నా ఫ్రెండ్స్. సో శాంపుల్గా మీరు అయితే ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ ఎలా చేసుకోవచ్చు అనేది డైరెక్ట్గా చూస్తారనమాట. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఈ హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ సంబంధించి కూడా డీటెయిల్గా వీడియో తెచ్చేస్తాను. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మనం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి, సో దానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చు. సో క్రెడిట్ కార్డ్ సంబంధించి, లోన్ యాప్స్కి సంబంధించి, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు మీ వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తుంటాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం నా దగ్గర ఉన్నటువంటి, యాక్చువల్గా నా దగ్గర 3 కార్డ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వర్చువల్ ఈ క్రెడిట్ కార్డ్ అనమాట, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫు నుంచి ఎవరికైనా సరే క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ ఉంటాయి కదా, అవి వీసా కావచ్చు, మాస్టర్ క్రెడిట్స్ అయితే ఉంటాయి కదా, ఆ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వర్చువల్ క్రెడిట్ కార్డును యాక్సెప్ట్ అయితే, అంటే ఇక్కడ ఇష్యూ చేయడం జరిగింది. దానికి 250+ జిఎస్టీ ఛార్జెస్ ఉంటాయి పర్ యాన్యువల్. సో దాన్ని కూడా యాక్చువల్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఎందుకు తీసుకున్నా అంటే, ఇక్కడ నేను యాక్సిస్ ఒక ఇండియన్ ఆయిల్ రూపే క్రెడిట్ కార్డుకు రీసెంట్గా అప్లికేషన్ పెట్టుకున్నా, అలాగే హెచ్డిఎఫ్సి ఒక టాటా నియో క్రెడిట్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకున్నా. అప్పుడు ఆ వర్చువల్ క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది. సరే అని చెప్పి నేను సేఫ్ సైడ్ అది తీసుకున్నా ఫ్రెండ్స్. కానీ అది తీసుకున్న తర్వాత మళ్ళీ 2 కూడా నాకు యాక్సెప్ట్ అయితే చేశారు. అందుకే దాని అయితే నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే ఈ వీడియోలో నేను 2 క్రెడిట్ కార్డ్స్ ద్వారా మీకు ట్రాన్సాక్షన్స్ అనేవి శాంపుల్ కోసం చూపించబోతున్నా. సో ఇక్కడ మనం ఈ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించుకుని యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి అప్లికేషన్స్ మ్యాక్సిమం 5 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి అది కూడా మ్యాక్సిమం ఒక 8 to 9 బ్యాంక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి ఈ అప్లికేషన్స్లో. ఇక మిగతా బ్యాంక్స్ని కూడా ఇంకా రూపే వేరియంట్స్ రిలీజ్ చేయలేదు. ఇక్కడ మీరు గమనించారంటే నాకు ఐసీఐసీ క్రెడిట్ కార్డ్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ అందులో నాకు రూపే వేరియంట్ లేదు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే యాక్సిస్ అందుబాటులో ఉంది, హెచ్డిఎఫ్సి అందుబాటులో ఉంది, తర్వాత కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ చూసుకోవచ్చు. భీమ్ అప్లికేషన్లో మీరు చెక్ చేశారంటే మొత్తం ఎన్ని కార్డ్స్ అవైలబుల్లో ఉన్నాయో రూపాయి వేరియంట్స్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు మనం అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనించామంటే ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఫోన్పే మనకి యూపీఐ క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, అలాగే మనకు పేటిఎం కూడా యాక్సెప్ట్ చేస్తుంది, తర్వాత మోబిక్విక్, భీమ్ అప్లికేషన్, ఇక చివరిగా స్లైస్ అప్లికేషన్ కూడా మనకు క్రెడిట్ కార్డ్స్లో ఈ యూపీఐ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అన్ని అప్లికేషన్స్లోనూ మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఫోన్పే ద్వారా అయితే ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకోవాలో, అంటే కార్డ్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. గైస్, ఇక్కడ మనం ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతుంటాయి. మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మనకు ప్రొఫైల్లో ట్యాప్ చేసండి. ట్యాప్ చేసిన వెంటనే కిందికి స్క్రోల్ చేస్తారంటే చూడండి, పేమెంట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో లింక్ రూపే క్రెడిట్ కార్డ్స్ ఆన్ యూపీఐ ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ యువర్ రూపే క్రెడిట్ కార్డ్, ఇష్యూ యువర్ బ్యాంక్ లింక్డ్ విత్ యువర్ మొబైల్ నెంబర్ అని ఫోన్ నెంబర్ కనబడుతుంది. సో ఈ ఫోన్ నెంబర్తో మీకు ఏ క్రెడిట్ కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాయో, సో ఇక్కడ బ్యాంక్స్ చూసుకోవచ్చు, యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, తర్వాత వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, యూనియన్ బ్యాంక్. ప్రజెంట్ అయితే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఈ అప్లికేషన్లో 6 మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇందులో నాకు యాక్సిస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డు ఉంది, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డు కూడా ఉంది. సో శాంపుల్ కోసం ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్ నెంబర్తో లింక్ అప్ అయినటువంటి ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ని మాత్రమే ఇక్కడ మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. సో రూపే మాత్రమే చెప్తున్నా, వేరే వేరియంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి యాక్సెప్ట్ చేయదు. నేను ఆల్రెడీ చెప్పా కదా, హెచ్డిఎఫ్సిలో మనకి ఇక్కడ ఒకటి డైరెక్ట్గా ఈ టాటా నియో క్రెడిట్ కార్డ్ అయితే వచ్చేసింది. సో ఈ కార్డ్ అయితే మనకి డైరెక్ట్గా ఫిజికల్ కార్డ్ అయితే వచ్చేసింది, ఇంకోటి వర్చువల్ కార్డ్ వచ్చింది కదా, ఆ నెంబర్ కూడా కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ కార్డు ద్వారా ఇప్పుడు మనం పేమెంట్స్ అయితే ట్రై చేద్దాం. సో ఈ కార్డ్ నెంబర్ మనకు ఫస్ట్లో వచ్చింది. సో ఫస్ట్ దాన్ని ఈ విధంగా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు యాడ్ అన్ యాక్షన్ మీద క్లిక్ చేద్దాం.
సో డైరెక్ట్గా ఇక్కడ మనకి రెండు అకౌంట్స్ కూడా యాడ్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఒకటి వర్చువల్ కూడా యాడ్ అయిపోయింది, తర్వాత వచ్చి డైరెక్ట్గా ఫిజికల్గా మనకు వచ్చినటువంటి కార్డు కూడా యాడ్ అయిపోయింది. ఓకే, డన్ మీద అయితే క్లిక్ చేద్దాం. డన్ చేయడానికి ముందు ఇక్కడ పిన్ ఆప్షన్ సెట్ చేసుకుని అడుగుతుంది. సెకండ్ కార్డు మీరు చూస్తారంటే ఇది వర్చువల్ కార్డ్ కదా, దానికి నేను పిన్ అనేది సెట్ చేసుకోలేదు. ఇక్కడ మీరు ఏ అప్లికేషన్ యూస్ చేసుకున్నా కూడా ఈ రూపే క్రెడిట్ కార్డ్స్లో మీకు ఫస్ట్ పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఫస్ట్ సెట్ పిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు కార్డు యొక్క పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడిటీ అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ వ్యాలిడిటీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తారంటే మీకు ఒక మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వచ్చిన వెంటనే మీకు సెట్ 6 డిజిట్స్ కానీ లేదంటే 4 డిజిట్స్ కానీ మీ డిపెండ్స్ ఆన్ బ్యాంక్ అనమాట, ఆ డిజిట్స్ని అంటే ఎంపిన్ లాగా సెట్ చేసుకోమని అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ నెంబర్ని మీరు సెట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఈ క్రెడిట్ కార్డు మీరు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు, పేమెంట్ చేసుకున్నప్పుడు ఆ పిన్నే మీకు ఇంపార్టెంట్ అనమాట. సో ఆ పిన్ సెట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను వర్చువల్ కార్డ్ వాడట్లేదు, పైన ఆల్రెడీ సెట్ చేసుకున్నా కాబట్టి ఆ కార్డు ఓకే అయిపోయింది. ఇప్పుడు డన్ మీద క్లిక్ చేసాను. ఓకే, ఇప్పుడైతే మనకి యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్గా స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే మనం ఇక్కడ పే చేసేటువంటి అకౌంట్స్ అన్ని కూడా మర్చెంట్ అకౌంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. మీరు డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్ అకౌంట్ ఉన్నాయనుకోండి, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, మీ ఇక్కడ నుంచి మీరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారంటే అది సేవింగ్ అకౌంట్ అయిపోతుంది, దాంట్లో ట్రాన్స్ఫర్ అవ్వదు. మర్చెంట్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, భారత్ పే కావచ్చు, తర్వాత పేటిఎం క్యూఆర్ కోడ్ స్కానర్స్ ఉంటాయి, బిజినెస్ అకౌంట్స్ వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్ కలిగిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు మీ ఫ్రెండ్స్కి అంటే ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్నారు కదా, అక్కడ వెళ్ళి స్కాన్ చేసుకుని మీకు ఎంత కావాలంటే స్కాన్ చేసుకుని మళ్ళీ వాళ్ళతో కూడా ఇప్పించుకోవచ్చు, అలా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇప్పుడు శాంపుల్ కోసం నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక శాంపుల్ క్యూఆర్ కోడ్ అయితే ఉంది. సో దాన్ని స్కాన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. సో స్కాన్ చేసా ఫ్రెండ్స్. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ శాంపుల్ కోసం 5 రూపీస్ అయితే తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ కనబడతాయి చూడండి. ఇక్కడ మీరు గమనించారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ ఆప్షన్. సో ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ, దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని ఫస్ట్ మనం యాక్టివేట్ అయితే చేద్దాం. అంతా ఓకే అయిపోయిన తర్వాత సెట్ ఆఫ్ ఫినిష్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని. గైస్ మనం ఇంకోసారి మనం స్కాన్ చేసామంటే, సో ఫస్ట్ టైం అయితే మనం జస్ట్ యాక్టివేట్ చేస్తున్నాం, రీలింక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ. సో ఈ కార్డ్ని మాత్రం సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా 5 మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకి ఆల్రెడీ మనము ఎంపీని సెలెక్ట్ చేసుకుని ఉన్నా కదా, ఆ కార్డు యొక్క ఎంపీని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది అక్కడ మన క్రెడిట్ కార్డ్ నుంచి డిడక్ట్ చేయబడుతుంది. చూడండి, డైరెక్ట్గా పేమెంట్ కూడా అయిపోయింది. సో మీరు హిస్టరీలో వెళ్ళాలంటే ఇక్కడ పేమెంట్స్ అనేవి కనబడుతుంటాయి ఫ్రెండ్స్. మనకు వచ్చినటువంటి మెసేజ్ వస్తే గమనించామంటే చూడండి, 5 రూపీస్ స్పెంట్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నెంబర్ 14. చూసారా, క్రెడిట్ కార్డ్ నుంచి మాత్రమే ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ అయినట్టు ఒక మెసేజ్ అనేది ఇక్కడ మనకి వచ్చేసింది. చూసారా, క్రెడిట్ కార్డ్ నెంబర్ 14. సో ఇలా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను మీకు చూపించినటువంటి ఫోన్పే ఆప్షన్. సో ఇలాంటి ఆప్షన్ అన్ని యాప్స్కి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ శాంపుల్గా చూడాలంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, భీమ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పే ప్రతి అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో వాటి అన్నింటి లింక్స్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ భీమ్ అప్లికేషన్లో మీరు గమనించారంటే సింపుల్గా టాప్లో ఆప్షన్ కనబడుతుంది. సో టాప్లో మనకి బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి కార్డ్స్ కనబడుతుంటాయి ఫ్రెండ్స్. సో ఆ కార్డులు మీరు యాడ్ చేసుకోవాలనుకున్నట్టయితే చూడండి, నా ఫస్ట్ అకౌంట్ నాది సేవింగ్స్ అకౌంట్ ఎస్బీఐ ఇది, సెకండ్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు, అది కూడా రూపే క్రెడిట్ కార్డ్, థర్డ్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్. ప్రజెంట్ అయితే నాకు యాక్సిస్ బ్యాంక్ యొక్క యూపీఐ పేమెంట్స్ కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే క్లియర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకోటి కావాలంటే సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కోటాక్ మహీంద్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్, ఇన్ని బ్యాంక్స్ ఈ భీమ్ అప్లికేషన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా మీకు రూపే వేరియంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ మీరు చేసుకోవచ్చు. అదే మనం ఫోన్ పేమెంట్ చూస్తామంటే మ్యాక్సిమం 6 బ్యాంక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్లో అన్ని అప్లికేషన్స్ కూడా మనకి ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకొస్తాయి. సో దీనిలో కూడా అంతే ఫ్రెండ్స్. సింపుల్గా మీరు చేస్తుంది ఏంటంటే ఇక్కడ స్కాన్ ఆప్షన్ కనబడుతుంది, స్కాన్ మీద క్లిక్ చేయడము. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఫ్రెండు ఈ బిజినెస్ అకౌంట్ ఉంటుందా, క్యూఆర్ స్కానింగ్ కోడ్స్. సో దాంట్లో వెళ్ళి మీ ఎంత అకౌంట్ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడము. ఓకే, క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడము, సింపుల్గా సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తన యొక్క యూపీఐ యొక్క పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ని ఎంటర్ చేసేయడమే. సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసినది చూడండి, 5 రూపీస్ మళ్ళీ ఇక్కడ మనకి కట్ అయిపోయాయి. ఓకే, మనీ సెంట్. ఇక్కడ చూసారా, క్రెడిట్ కార్డు డెబిటెడ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని కనబడుతుంది. సో ఇలా మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని అన్ని అప్లికేషన్స్లో, ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని అప్లికేషన్స్లో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో ఫోన్పే అయిపోయింది, తర్వాత భీమ్ అప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్లైస్ చూడండి, మీరు ఎవరైతే స్లైస్ యూస్ చేస్తున్నారో ఇది కూడా ఒక రిలయబుల్ అప్లికేషనే మనం నమ్మచ్చు అనమాట. ఇందులో కూడా మనకి ఆప్షన్స్ యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ స్లైస్ అప్లికేషన్ ఎవరైతే ఓపెన్ చేస్తారో ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే చివరి ఆప్షన్లో
ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఓకే, అకౌంట్స్లో వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లింక్డ్ బ్యాంక్స్ ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క సేవింగ్ అకౌంట్స్, డెబిట్ కార్డ్స్ అన్ని కనబడతాయి. చివరి ఆప్షన్ చూసారా, యాడ్ రూపే క్రెడిట్ కార్డ్. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కార్డ్స్ అంటే ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీ వద్ద ఉందో అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోండి. శాంపుల్ కోసం ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు మళ్ళీ తీసుకుంటున్నా. తీసుకున్న వెంటనే ఇక్కడ చూడండి, రెండు ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి. ఓకే, చివరిలో 41 ఉండే క్రెడిట్ కార్డ్ ఒకటి, తర్వాత వచ్చి 61 ఉండే క్రెడిట్ కార్డ్ ఒకటి. ఓకే, 14 ఉండే క్రెడిట్ కార్డ్ని యాక్సెప్ట్ చేసి సింపుల్గా ఓకే మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా బ్యాంక్ ఒకటి యాడ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తాం ఫ్రెండ్స్. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్కానర్ ఆప్షన్ కనబడుతుంది. సో ఇక్కడ మనం స్కాన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న అకౌంట్ నుంచి చూడండి క్రెడిట్ కార్డు. ఓకే, క్రెడిట్ కార్డ్ అకౌంట్ నుంచి మనం డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో కూడా మళ్ళీ మీకు స్కాన్ చేసి ఒకసారి చూపిస్తాను. ఓకే, అమౌంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. అమౌంట్ సెలెక్ట్ చేసి సెండ్ మీద క్లిక్ చేశాను. ఓకే, స్కాన్ చేసిన తర్వాత సింపుల్గా పే మీద క్లిక్ చేశాను. పేమెంట్ వెళ్తుంది. ఇక్కడ మనకి యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. సో ఆ పిన్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే మీద ప్రెస్ చేస్తానంటే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో ఇలా ఇక్కడ స్లైస్ అప్లికేషన్ ఉపయోగించుకుని కూడా మనం ట్రాన్సాక్షన్స్ అంటే క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. చూడండి, డన్. ఓకే, అయిపోయింది. ఇక దాని తర్వాత మళ్ళీ పేటీఎం అప్లికేషన్ ఫ్రెండ్స్. సో పేటీఎంలో కూడా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. మీరు చేస్తుంది ఏంటంటే సింపుల్గా మీ యొక్క ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఆప్షన్ కనబడుతుంది, అదే లింక్ రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ పేటీఎం యూపీఐ. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏ బ్యాంక్స్ కేటీఎంలో సపోర్ట్ చేస్తే అవన్నీ కనబడుతుంటాయి. ఓకే, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నా మొబైల్ నెంబర్తో ఏ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిటెక్ట్ చేస్తుంది. ఓకే, డిటెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నాకు రెండు అయితే ఆటోమేటిక్గా ఉన్నాయి కాబట్టి రెండు కూడా సెట్ అయిపోయాయి. సో పిన్ ఒక్కసారి మాత్రమే అడుగుతుంది, మీరు గమనించారా? ప్రతి అప్లికేషన్లో అడగదు. ఒక ఏదో ఒక అప్లికేషన్ మీరు పిన్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, డన్. డన్ మీద క్లిక్ చేస్తాను. సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాస్టీస్గా ఇక్కడ స్కాన్ ఎనీ క్యూఆర్. సో ఇక్కడ మళ్ళీ మనం స్కాన్ చేసుకోవడము, డైరెక్ట్గా అమౌంట్ అనేది సెండ్ చేసుకోవడమే. ఓకే, ఇక్కడ చూసారా, ఇలా స్కాన్ చేసుకోవడము, తర్వాత సెండ్ చేసుకోవడమే. సింపుల్గా స్కాన్ చేసుకున్నాం. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్ మనకు, దీని ద్వారా మీకు ట్రాన్సాక్షన్ చేసుకోవాలని చెప్పి. ఇక్కడ నేను చివరిది రూపే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా. చివరిది 14 ఉన్నది. ఓకే, దీని ద్వారా పే చేస్తున్నా. అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్డు సెలెక్ట్ అయిపోయింది కాబట్టి సింపుల్గా పే మీద క్లిక్ చేస్తాను. తర్వాత యూపీఐ పిన్ అడుగుతుంది, దాన్ని యాస్టీస్గా సెలెక్ట్ చేసేసి ఓకే చేసాం. ఓకే, పేమెంట్ సక్సెస్ఫుల్. సో ఇలా ఇప్పుడు మనకి పేటీఎం కూడా అయిపోయింది, భీమ్ అయిపోయింది, స్లైస్ అయిపోయింది, తర్వాత ఫోన్పే అయిపోయింది. ఇక చివరిగా మోబిక్విక్ అప్లికేషన్లో కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు మోబిక్విక్ అప్లికేషన్ కనుక యూస్ చేస్తున్నట్టయితే ఓకే ఆ అప్లికేషన్లో కూడా ఇక్కడ మనం ఇటువంటి ప్రాసెస్ని ఫాలో అప్ చేసుకోవచ్చు. మోబిక్విక్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ యూపీఐ ట్రాన్స్ఫర్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ మీరు చూసుకోవచ్చు లింక్ యువర్ యూపీఐ క్రెడిట్ కార్డ్ అని. ఓకే, ఇక్కడ ఆప్షన్ చూసారా? సో ఆ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓకే ఇక్కడ ఒక ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేయబడుతుంది, ఫెచ్ చేయబడుతుంది. సో ఇక్కడ ఏ బ్యాంక్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి కనబడతాయి ఫ్రెండ్స్. సింపుల్గా ఇక్కడైతే మనకు ప్రజెంట్ మోబిక్విక్లో ఒక 5 బ్యాంక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. నేను ప్రజెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లిక్ చేస్తున్నా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు 2 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 వచ్చేసాయి. ఓకే, డన్. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా స్కానర్లోకి అయితే వెళ్ళిపోతాం. సో స్కాన్ చేసిన తర్వాత చూడండి, స్కాన్ ఎనీ క్యూఆర్ ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఇక్కడ వెళ్ళి నా ఫ్రెండ్ది ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత అమౌంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కార్డ్స్ అయితే కనబడతాయి. చూడండి, మనకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కనబడుతున్నాయి కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లాస్ట్ 14. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేశాను. యూపీఐ పిన్ అడుగుతుంది, యాస్టీస్గా దాన్ని సెలెక్ట్ చేసి ఓకే. ఇక్కడ మనకి అడిషనల్గా మన మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోమని ఉంటుంది. సో మరి ఎందుకో చూద్దాం. ఓకే, వెరిఫై అయిపోయింది. చూసారా, పేమెంట్ పెయిడ్. సో ఈ విధంగా ఇప్పుడు మీకు చెప్పినటువంటి ప్రతి అప్లికేషన్ ఉపయోగించుకొని మనం యూపీఐ పేమెంట్స్ అనేవి మన క్రెడిట్ కార్డు ఉపయోగించుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను శాంపుల్ కోసం మాత్రమే ఈ తక్కువ అమౌంట్ అయితే చూపిస్తాను. మీరు ఎంత మొత్తంలో అయినా సరే మీ యొక్క క్రెడిట్ కార్డు లిమిట్ ఎంతైతే ఉంటుందో అంత మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా. జనరల్గా క్రెడిట్ కార్డ్స్ ద్వారా మనకి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయని కూడా ఛార్జబుల్ అనమాట. చాలా తక్కువ వాటిలో మాత్రమే మనకి ఈ ఛార్జ్ పడకుండా కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఇదైతే మనకు చాలా ఈజీ కదా. మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేయండి, డబ్బులు ఇప్పించుకోండి. తర్వాత మీ క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చినప్పుడు దాని పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో వీడియో కొంచెం లెంత్ అయినా కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి అన్ని యాప్స్ అయితే చూపించాను ఫ్రెండ్స్. అన్నింటిలోనూ లైవ్గా మీకు చూపించాను. మరి ఇందులో ఇంకా మనం మీకు డౌట్స్ ఉన్నట్టు డిఫరెంట్గా కామెంట్ చేయండి, వాటిని రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. డిఫరెంట్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కాస్త. అంతవరకు జాయి.